ఆయన ఎప్పుడు మళ్ళీ ఎవరు కానీ ఎట్లా పాటుగా మేడం ఏ రామచంద్ర అంతకుముందు బెడ్షీట్ చూసినట్లేదు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పింక్ కలర్ బెడ్షీట్స్ ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ నీట్గా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ హాస్పిటల్లో రోజు క్లీన్గా ఉంచాలనే ఉద్దేశంతో 2000 బెడ్షీట్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ హాస్పిటల్లో ఈరోజు బెడ్షీట్స్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ రూపురేఖలు మారబోతున్నాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ వచ్చే పేషెంట్స్ కూడా సహకరించాలి, నీట్గా వచ్చేటట్టు అందరు కృషి చేయాలి. ముఖ్యంగా డాక్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లోపల మనకి ఏంటంటే జనరల్గా మీరు ఎప్పుడు చూసినా కూడా బెడ్షీట్స్ కూడా వైట్ ఉండడం అలాంటి కాన్సెప్ట్ కాకుండా ఇట్స్ లుక్ లైక్ ఏ కార్పొరేట్ హాస్పిటల్. అంటే కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండాలని ఒక ముఖ్యమంత్రి గారు తర్వాత టీఆర్సీ పార్టీ నాయకుల నుంచి వాళ్ళ నుంచి కూడా మనకి ఏంటంటే క్లియర్ కట్ గైడ్లైన్స్ వచ్చాయన్నమాట గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి. మనకి ఓన్లీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లాంచింగ్ ప్రోగ్రామ్ ఈరోజు పింక్గా బెడ్షీట్స్ వైట్ ఆల్టర్నేట్ డేట్ మార్చడం జరుగుతుంది. అలాగే లైట్ బ్లూ వచ్చేసి డాక్టర్స్ రూమ్స్కి స్టాఫ్కి స్టాఫ్ ఉన్న బెడ్ దాంట్లో డార్క్ బ్లూ వచ్చేసి ఎమర్జెన్సీ లైక్ క్యాజువాలిటీ వాటి లోపల డార్క్ బ్లూ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మఒడి ప్రోగ్రాము జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతుండవచ్చు మ్యాక్సిమం.